ఏపీలో 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ సర్పంచ్లు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం దిగువ క్యాడర్ ఉద్యోగులను నియమిస్తోందని, వారికి పాలనపై పట్టు ఉండడం లేదని మాజీ సర్పంచ్లు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నాళ్లు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగిస్తారని మాజీ సర్పంచ్లు ప్రశ్నించారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు తీర్పుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, ఏపీలో పంచాయతీ ఎన్నికలు జీవో నెంబర్ 90కి సంబంధించి హైకోర్టులో జరిగిన వాదనల వివరాలు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీల గడువు ముగియడంతో అందుకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 90ని జారీ చేయడం జరిగింది. పంచాయతీలకు సంబంధించి వాళ్ళ పదవీ కాలం ముగిసినటువంటి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు వెళ్లకుండా ప్రత్యేక పాలనా అధికారులను నియమించాలంటూ అక్కడి కలెక్టర్లను ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 90ని జారీ చేయడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ మాజీ సర్పంచుల సంఘం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ స్పెషల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సరైనటువంటి పాలనకు సంబంధించినటువంటి పట్టు అనేటువంటిది లేదు, దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా సరిగా తెలియవు. అయితే ఆ ఉద్యోగస్తులు కూడా ఎవరినైతే స్పెషల్ ఆఫీసర్లుగా నియమించబడిందో వాళ్లకు సరైనటువంటి అవగాహన లేదంటూ హైకోర్టులో తన వాదనను వినిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఈవేళ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. వచ్చే 90 రోజుల్లో ఈ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలను నిర్వహించాలి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 1న ఏదైతే జీవో నంబర్ 90 విడుదల చేసిందో దాన్ని కొట్టివేస్తున్నట్లుగా చెప్పింది. మొత్తం మీద చూసినట్లయితే రాబోయే 90 రోజుల్లో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనను పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంపత్. ఏపీలో 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, హైకోర్టులో మాజీ సర్పంచులు వేసిన పిటిషన్లో అసలు ఏ అంశాలున్నాయి? నరేష్, కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సర్పంచుల సంఘం మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వేసిన పిటిషన్ మీద ఈరోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే జీవో నెంబర్ 90ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీలకి పదవీ సర్పంచుల పదవీ కాలం ముగియటంతో ఆ పంచాయతీలన్నింటికీ కూడా స్పెషల్ ఆఫీసులు నియమించాలని చెప్పి నిర్ణయించారు. అయితే ఎన్నికలు పెట్టే ఉద్దేశం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 90ని విడుదల చేసింది. అయితే ఈ జీవో మేరకు కొన్ని పంచాయతీలకు, మేజర్ పంచాయతీలందరికీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న అధికారుల్ని ప్రత్యేక అధికారులుగా నియమించగా, కొన్ని పంచాయతీలకు మాత్రం బిల్ కలెక్టర్ స్థాయి అధికారులను కూడా స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలి, ఇలా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ఎంతకాలం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసుల పనులు కొనసాగిస్తుందనే అంశం మీద కోర్టుకు వెళ్లారు. కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత ఈ రోజు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ రామచంద్రరావు నేతృత్వంలో ఉన్న బెంచ్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. 90 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, స్పెషల్ ఆఫీసుల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 90ని కొట్టివేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు మల్లగొల్లాలు పడుతున్నాయి. దీనిపై డివిజనల్ బెంచ్ కి వెళ్లి అప్పీల్ చేయటమా లేదా సుప్రీంకోర్టుకు వెళ్లటం అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఓటర్ లిస్టు సవరణతో పాటు ప్రస్తుతం ఓటర్లను చేర్పించుకునేందుకు కూడా సమయం ఉండటంతో పాటు కొత్త ఓటర్ లిస్ట్ రావాలి అని చెప్పి, పంచాయతీల్లో కూడా కొన్ని రకాల సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తుంది. దీని మీద రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు మరో 6 నెలల పాటు ఈ ఉత్తర్వు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం కావాలని, వచ్చే మార్చిలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు మరో 6 నెలల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు కూడా అన్ని పంచాయతీలకు ప్రత్యేక అధికారుల్ని నియమించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ 2 సవరణలతో మళ్ళా రివ్యూ పిటిషన్ వేసి హైకోర్టు నుంచి తాజా ఉత్తర్వులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. నరేష్, థ్యాంక్ యూ రామారావు.